नमस्ते वेलकम टू स्पेशल फोकस फुल लोड तो परुगुलु तीसे गूड्स वाहनालु ईगलु तोलुकुंटुन्नायि रई रईमंटु परुगुलु पेट्टे लारील टैर्लु तिरगनंटुन्नायि पेद्द नोट्ल रद्दुतो तेलुगु राष्ट्रालो रवाणा रंगं मोत्तं कुदेलैपोयिंदि नगदु लावादेवीलु लेक ఎగుమతులు దిగుమతులు గణనీయంగా తగ్గిపోవడంతో డ్రైవర్లు క్లీనర్లకు పోటగడవడమే కష్టంగా మారింది కిరాయిలు లేక ఫైనాన్స్ వాయిదాలు కట్టలేక లారీల యజమానులు నెత్తినూరు బాదుకుంటున్నారు సంక్షోభం నుంచి బయటపడి రవాణా రంగం మళ్ళీ పరుగులు పెట్టేదెప్పుడు कच्चा रोड्ल नुंची हाईवेल दाका परुगुलु पेट्टे सरकु रवाना वाहनाल हारन साउंड्स पेद्दगा विनिपिंचडं लेदु लोड्स अन्लोडिंग्स तो बिजीगा उंडे ड्राइवर्स हमालीलकु चेतिनिंडा पनि दोरकडं लेदु पेद्द नोट्ल रद्दुतो नेल रोजुलुगा ट्रांस्पोर्ट सेक्टर लो संदडे लेदु ड्राइवर्लकु पनि चूपिंचलेकपोतुन्न लारील यजमानुलकु फाइनान्स किस्तीलु एक्कड नुंची तेच्चि कट्टालो अर्थं कावडं लेदु केंद्र प्रभुत्वं तीसुकున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం రవాణా రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేసింది అసలే బాడుగులు లేక అంతంత మాత్రంగా తిరుగుతున్న గూడ్స్ వాహనాలు పెద్ద నోట్ల రద్దుతో పార్కింగ్ లో పడకేస్తున్నాయి డీజిల్ కి రోజువారీ మెయింటెనెన్స్ కి ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ కొనుగోలు చేసేందుకు చేతిలో డబ్బు లేక వాహన యజమానులు ఇబ్బందులు పడుతున్నారు నాలుగు వారాలు గడిచిపోయినా పరిస్థితిలో మార్పు లేకపోవడం రవాణా రంగాన్ని ఆందోళనకి గురిచేస్తోంది ఇదే పరిస్థితి ఇంకొన్నాళ్లు సాగితే రవాణా రంగం ఇప్పట్లో కోలుకోవడం కష్టమేనంటున్నారు నోట్లు లేవు మా దగ్గర నువ్వు ఇచ్చిన 500 నోట్ చెల్లవని చెప్తున్నావు అక్కడ 1000 రూపాయల నోట్ చెల్లదని చెప్తున్నావు 100 రూపాయలు ఎన్నైనా ఉంటాయి 100 రూపాయలు ఏ డ్రైవర్ గా డ్రైవర్ తింటానికన్నా పెట్టుకుంటాడు కనీసం ఇక్కడ వారం 10 రోజులు అయిపోతాం బండి తినేదానికన్నా పెట్టుకుంటాడు ఈ దేశంలో మానవుడు ఎవడకన్నా తిండికని చూసుకుంటాడు కదా ఎవడు దానికాడు బండి పోతే పోయారు కానీ నాకు ముందు తిన్న కావాలని చూసుకుంటాడు కదా ఆ రకంగా చాలా ఇబ్బంది పడుతున్నాం ఇప్పుడు పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సరుకు రవాణా వ్యవస్థకు శరాఘాతంలా తాకింది లారీలు చిన్న చిన్న ట్రక్కులు ఇతర సరుకు రవాణా వాహనాలన్నీ ఎక్కడెక్కడే ఆగిపోతున్నాయి మార్కెట్లో లావాదేవీలు మందగించడం అన్ని చోట్ల డబ్బు కొరత తీవ్రంగా ఉండటంతో లారీలకు లోడ్లు ఎక్కడం లేదు ఇప్పటికే దాదాపు 70% వాహనాలు కిరాయిలు లేక నిలిచిపోయాయి సరుకు రవాణా వాహనాలైన లారీలు ట్రక్కులు ట్యాంకర్లు ఇతర రవాణా వాహనాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 180,000 దాకా ఉంటాయని అంచనా ఒక్కో లారీపై ఆధారపడి సుమారు 8 నుంచి 10 మంది బతుకుతుంటారు ఈ లెక్కన సుమారు 15 నుంచి 18 లక్షల మందిపై నోట్ల రద్దు ప్రభావం పడింది కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రకటన చేసే సమయానికి దాదాపు 30 నుంచి 40% వాహనాలు ఇతర రాష్ట్రాల్లో సరుకు రవాణాలకు వెళ్లి ఉన్నాయి రద్దు నిర్ణయం వచ్చే సమయానికి చేతిలో పెద్ద నోట్లే ఉన్న లారీ డ్రైవర్లు క్లీనర్లు ఊర్గాని ఊర్లో నానా అగచాట్లు పడ్డారు ఇప్పుడు హోటల్ పోతే వాడు పెద్ద నోట్ తీసుకోడు చిల్లర ఇయ్యాడు మన దగ్గర చిల్లర ఉండవు తిననికి తిండి లేక అవస్థలు పడకుండా బండ్ల ఆపుకొని ఈ విధంగా మేము పార్కింగ్ చేసుకుంటే కూడా పార్కింగ్ల కూడా వచ్చే ఏం చేస్తారంటే పోలీస్ వాళ్ళ ప్రాబ్లం అనో లేకపోతే వాళ్ళ ప్రాబ్లం అనో వీళ్ళ ప్రాబ్లం అనో వాళ్ళు వస్తారు ఈడ బండ్లు ఎందుకు పెట్టారంటారు ఎక్కడ పోవాలి చేతిలో ఉన్న డబ్బు చెల్లక కొత్త నోట్లు రాక అటు కిరాయిదారులు ఇటు వాహనాల యజమానులు రవాణా రంగంపై ఆధారపడ్డ డ్రైవర్లు క్లీనర్లు మెకానిక్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నోట్ల రద్దు ప్రభావం ఓ వారం రోజులు ఉంటుందనుకున్నా నాలుగో వారంలోనూ పరిస్థితిలో పెద్దగా మార్పు లేకపోవడం రవాణా రంగాన్ని కలవరపరుస్తోంది నిత్యావసర వస్తువులు ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి సెక్టర్ ని మీరు ఆలోచన చేయకుండా కొద్ది రోజులు టైం ఇచ్చారు కానీ అది మీ ప్రాబ్లం అది మీ మీరు చేసిన అనుకోకుండా మీరు చేసినటువంటి కార్య పనికి మీరు సమర్థించుకోవడానికి ఇన్ని చేసుకొస్తున్నారు మేము చెక్ పోస్టుల్లో ఉండాలి రోడ్ టోల్స్ కూడా కట్టాలి డీజిల్ కొట్టించుకోవాలి డ్రైవర్కి వేటాలు కావాలి మరి కొంత ఈ దేశంలో కొంత అనఫిషియల్ గా చెక్ పోస్టుల్లో డబ్బులు ఇచ్చే ఉంటాయి అట్లా తయారైపోయింది ఈ దేశం ఎంట్రీలు ఇవ్వాలి బానే నువ్వు ఉన్న అన్ని కరెక్ట్ ఉన్నా 150 ఎంట్రీలు ఇవ్వాలి దేశం అలా అయిపోయింది ఇవాళ మన భారతదేశం మరి అవి ఉందో బండి నడవదు అయ్యి ఉందో బండి నడవం సందర్భాలు కూడా ఉన్నాయి కనీసం వాళ్ళని ఆలోచన చేశారా అరే రూపాయలు 100 అయిపోయినాయి కనుక మనం వీళ్ళ దగ్గర ఎంట్రీ మామూలు లేదు ఏం మామూలు ఉందా అబ్బే వాళ్ళు ఎట్లన్నా తీసుకురా మా డబ్బులు మాకన్నట్టుగా వాళ్ళు ఉన్నారు ఇవన్నీ అటువంటి కరప్షన్స్ అన్ని కంట్రోల్ చేసి ఈ దేశంలో ప్రజల మీద పడాలి కానీ ఇప్పుడే మీరు ముందే ఈ 500 నోట్లు 1000 రూపాయల నోట్లు బంద్ చేసేస్తే
దానిలో ఎంత మంది దగ్గర ఎవరి దగ్గర కిరాయిలు ఇవాల డబ్బులు కిరాయి వచ్చిన కిరాయి జేబులో పెట్టుకోవడానికి 1000 రూపాయల నోట్లు 500 నోట్లు ఈజీగా ఉన్నాయి డ్రైవర్లకి ఎవరు 100లు ఇస్తే మావాళ్ళు తీసుకునేవాళ్ళు కాదే అన్నీ మేము ఇక్కడ మోస్తాం అది సేఫ్టీ వైజ్ గా కూడా ఉపయోగపడుతున్నటువంటి 500 1000 నోట్లని మీరు రద్దు చేస్తే అటు సేఫ్టీ కూడా పోయిందట ఇక ఆంధ్రప్రదేశ్ లోనూ అదే పరిస్థితి అతిపెద్ద ట్రాన్స్పోర్ట్ మార్కెట్ ఉన్న ఏపీలో దేశవ్యాప్తంగా సుదూర రాష్ట్రాలకు కూడా సరుకుల రవాణా జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ లెక్కల ప్రకారం ఏపీలో సుమారు 3 లక్షల దాకా సరుకు రవాణా వాహనాలు ఉంటాయని అంచనా పెద్ద నోట్ల రద్దు తర్వాత వీటిలో దాదాపు 2 లక్షల వాహనాలకు బ్రేక్ పడింది సరుకు తీసుకుని ఇతర రాష్ట్రాలకు వెళ్తే కిరాయిల కింద పెద్ద నోట్లు ఇస్తున్నారు దేంతో కొన్ని రంగాల్లో పూర్తిగా ఎగుమతులు దిగుమతులు ఆగిపోతున్నాయి రోజు కోట్లలో జరిగే లావాదేవీలు 4 వారాలుగా సగానికి పైగా తగ్గిపోయాయి వాహనం నిరంతరం రోడ్లపై పరుగులు పెడుతుంటేనే అందరికీ ఉపాధి లభిస్తుంది కానీ కిరాయిలకు పంపే పరిస్థితి లేకపోవడంతో డ్రైవర్లకు రోజువారీ బేటా కూడా ఇవ్వలేకపోతున్నారు వాహన యజమానులు మరోవైపు ఫైనాన్స్ లు కిస్తీ డబ్బుల కోసం ఒత్తిడి చేస్తుండటంతో ఏం చేయాలో పాల్పోటం లేదు రవాణా రంగంలో రొటేషన్ సగానికి సగం ఆగిపోయింది ఫైనాన్స్ ఇన్సూరెన్స్ కంపెనీల బకాయిల్ని వడ్డీ లేకుండా 2 నెలల తర్వాత చెల్లించే వెసులుబాటు కల్పిస్తే తప్ప తాము ఈ గండం నుంచి బయటపడలేమంటున్నారు వాహన యజమానులు ఇలా డబ్బులు ఉండవు కిరాయిలు దొరుకుతాయి కిరాయిలు లేవు బండ్లు ఎక్కడవే అక్కడ ఆగిపోయినాయి రోజు సుమారుగా 50-75% బండ్లు ఆగుతున్నాయి సార్ బండ్లు ఆగుతున్నాయి బిజినెస్ లేదు డబ్బులు లేవు డబ్బులు లేవు డబ్బులు లేవు బెంగళూరు పోతే 2000 కన్నా ఎక్కువ పడలేదు రహదారి రవాణాలో కీలకమైనవి లారీలే దేశంలోని ఏ మార్మూల ప్రాంతానికైనా సరుకులు చేరవేసే రవాణా వాహనాలు ఇప్పుడు రోడ్డెక్కడమే లేదు లారీకి లోడ్ ఎత్తితే వచ్చే కిరాయిలో 70-80% ఖర్చుల కిందే పోతుంది డీజిల్ ఖర్చు డ్రైవర్ క్లీనర్ ఖర్చులు లేబర్ ఛార్జీలు చెక్ పోస్టులు మధ్యలో చిల్లర మామూళ్లు అన్ని పోను 20% మిగిలితే గొప్ప వీటిలోనే వాహనం ఫైనాన్స్ డ్రైవర్లు క్లీనర్ల జీతాలు వాహన రిపేర్లు తీసేస్తే మిగిలేది ఆదాయం లారీ డ్రైవర్లు క్లీనర్లుగా పనిచేసే వాళ్లకు వేరే ఆదాయ వనరులేం ఉండవు లోడ్ ఎక్కించుకుని దించేస్తేనే చేతికి 4 డబ్బులు వస్తాయి పెద్ద నోట్ల రద్దు తర్వాత పని ఎప్పుడు ఉంటుందో తెలియక వేరే పనులకు వెళ్ళలేక కుటుంబ పోషణ కష్టమైందని డ్రైవర్లు కుల్లుమంటున్నారు ఇప్పుడు ఒక ఓనర్ ఏం చేస్తుండో బండి ఇస్తున్నాడు లైన్ మీద పంపిస్తున్నాడు ఇప్పుడు ఓనర్ ఏం చేస్తున్నాడు ఒక 2000 రూపాయలు నోట్ ఇచ్చిండు అనుకో మేము లైన్ మీద పోయేటప్పుడు ఒక టోల్ గేట్ కానీ రోడ్డు మీద కానీ చిల్లర దొరకక పంపుల కానీ ప్రాబ్లం ఇబ్బంది పడకుండా అవస్థలు ఎదుర్కొనడు తప్ప ఇంకా రెండో మార్గం అనేది ఏం జరుగుతలేదు మొన్నటి వరకు అంటే టోల్ గేటు ప్రాబ్లం లేదు టోల్ గేట్లో ఏం చేస్తున్నారు చిల్లర ఉంటేనే బండి వదిలిపెడుతున్నాడు ఇప్పుడు చిల్లర ఉండలేదు కరెన్సీ కొరతతో దేశవ్యాప్తంగా సమస్య ఒకేలా ఉండటం రవాణా రంగాన్ని దారుణంగా దెబ్బతీసింది లోడ్లతో దూర ప్రాంతాలకు వెళ్లి అన్లోడ్ చేసినా చాలా కంపెనీలు కిరాయిని చెక్కుల రూపంలో చెల్లిస్తున్నాయి వాటిని తీసుకొచ్చి బ్యాంకుల్లో వేస్తే ఇప్పుడున్న నోట్ల కటకటతో అవి ఎప్పటికి నగదుగా మారుతాయో చెప్పలేని పరిస్థితి చాయ్ నీళ్ళకి భోజనాలకు కూడా నకనకలాడాల్సిన అనుభవాల్ని తొలిసారిగా చవిచూస్తోంది రవాణా రంగం ఫోకస్ లో శుభ్రక్ తీసుకుందాం.